రిజిస్ట్రార్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోతుంది. ఇక తెల్లారి రేవంత్ రెడ్డి గారు రంగంలోకి దిగారు. దిగి కేసీఆర్ని చూస్తే మళ్ళీ గోబెల్ పుట్టింది అనిపిస్తుంది. 2023 మేలో కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ రోజు కూడా ఇట్లాగే నోటీస్ ఇచ్చిండ్రు. అందులో కూడా విద్యుత్తు నీతి కొరతల గురించి ప్రస్తావించిండ్రు అనుకుంటా ఆయన ఒక ట్విట్టర్లో ఒకటి పెట్టారు. ఏమని, ఆ రోజు అప్పటి నోటీసు అంటే కేసీఆర్ గారు ఈరోజు నోటీసు ఏదైతే ఉస్మానియా చీఫ్ వార్డన్ ఇచ్చారో దాన్ని పెడితే దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి గారు పాపం ఆయన ఒక నోటీస్ పెట్టి ఇరుక్కొని పోయాడు. ఇది ఆయన పెట్టిన నోటీస్. రేవంత్ రెడ్డి ఆయన ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టింది ఈ నోటీస్. మళ్ళీ ఎవరు పెద్ద చూపెడతాం. ఇది ఆయన పెట్టిన నోటీస్ రేవంత్ రెడ్డి. ఇందులో ఏం రాస్తారంటే మెసేజ్ విల్ బి క్లోజ్డ్ అని రాసి అందులో పైన సమ్మర్ వెకేషన్ డిక్లేర్ చేశారు. దెర్ ఈజ్ ఆల్సో అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద యూనివర్సిటీ హాస్టల్ అండ్ మెసెస్ 12/5/23 అని చెప్పి ఒక డాక్యుమెంట్ పెట్టారు. పెట్టంగానే ఏం జరిగిందంటే మాకు వందల మెసేజ్లు వచ్చినాయి. ముఖ్యమంత్రి పెట్టిన డాక్యుమెంటు ఫేక్ డాక్యుమెంటు, ఫోర్జ్ డాక్యుమెంటు, ఫర్జీ డాక్యుమెంటు. ముఖ్యమంత్రి స్వయంగా అత్యున్నతమైన పదవిలో ఉంటూ ఒక ఫోర్జ్ డాక్యుమెంటును ప్లే చేయడం అనేది అన్యాయం అని చెప్పి మీరు అక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఫేక్ డాక్యుమెంట్ ఏది, ఒరిజినల్ డాక్యుమెంట్ ఏది అది పంపుతూ మాకు ఉస్మానియా విద్యార్థుల నుంచే వందల మెసేజ్లు వచ్చినాయి. ఎక్కడొచ్చింది, మరి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఫేక్ వర్సెస్ ఒరిజినల్ అంటే, మీకు ఒక విషయం ఇది కూడా చెప్పాలి నేను. జనరల్ ఏమవుతుందంటే ఈ నోటీసులు వచ్చిన ప్రతిసారి ఎప్పుడైనా సరే వెంటనే ఉస్మానియా స్టూడెంట్ గ్రూప్స్ ఉంటాయి, వాట్సాప్ గ్రూప్. ఆ వాట్సాప్ గ్రూప్లలో అది పెట్టేస్తారు. ఒకసారి అది నేను ప్లే చేస్తాను. ఇది చూడండి, ఇది వాట్సాప్ గ్రూప్ యొక్క చాట్, మీరు చూడవచ్చు. ఆ చాట్ యథాతథంగా మీకు ముందు పెడతాము. ఇది పోయిన సంవత్సరం, ఇది మొత్తం చాట్, లాస్ట్ 1 ఇయర్ 1.5 ఇయర్ చాట్ ఇది. ఈ నెల మే నుంచి మొదలు పెడితే పోయిన నెల మే దాకా ఉంది. అందులో పోయిన సంవత్సరం మే 12 యొక్క స్క్రీన్ షాట్ మీకు నేను చూపెడతాను. ఇది పోయిన సంవత్సరం మే 12 నాటి స్క్రీన్ షాట్. అందులో ఏముందంటే, మీకు ఇది ఇంపార్టెంట్ ఇది చాలా, ఇందులో ఏముందని చెప్తాను. ఎంత దుర్మార్గం అంటే ఈ ముఖ్యమంత్రి స్వయంగా ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడం అనేది ఎంత చండాలం అంటే, ఈయన పెట్టిన దానిలోనేమో ఫేక్ డాక్యుమెంట్లో అక్యూట్ షార్టేజ్ ఆఫ్ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ ఇన్ ద యూనివర్సిటీ హాస్టల్స్ అండ్ మెసెస్ అని తయారు చేసి పెట్టినాడు. ఒరిజినల్ ఒకసారి పెట్టడం, ఒరిజినల్ పెట్టండి, ఒరిజినల్ది చూడండి దయచేసి. ఒరిజినల్ దానిలో ఏముందంటే, ఒరిజినల్గా 12 మే నాడు ఇచ్చిన, 2023 నాడు ఇచ్చిన దానిలో ఏముందంటే, యూనివర్సిటీ హెస్ డిక్లేర్డ్ సమ్మర్ వెకేషన్స్ టు ద స్టూడెంట్స్ అండ్ హెన్స్ మెస్ ఫెసిలిటీ టు ద పీజీ హాస్టల్స్ విల్ బి క్లోజ్డ్ విత్ ఎఫెక్ట్ సో అండ్ సో డేట్ అండ్ విల్ బి రీఓపెన్డ్ ఆన్ సో అండ్ సో డేట్. ఇంతే, షార్టేజ్ ఆఫ్ వాటర్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు. ఇది రేవంత్ రెడ్డి అనే ఒక పనికిమాలిన నాయకుడు ఆయన చేసిన ఫోర్జరీ. ఆయన చేసిన అరాచకం ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి అయ్యుండి ఆయన తన పర్సనల్ ట్విట్టర్ ఖాతా నుండి ఇవాళ ఒక ఫేక్ డాక్యుమెంట్ను ఇవాళ పెట్టి మొత్తం రాష్ట్ర ప్రజల్ని తప్పుదోవ పట్టించే ఒక చిల్లర ప్రయత్నం ఒక చిల్లర నాయకుడు చేస్తూ ఉన్నాడు. చేయడమే కాకుండా ఇంకా దుర్మార్గం చెప్తాను నేను. ఇంకో రెండు ప్రూఫ్స్ ఇవన్నీ మీకు ఇస్తాను. ఇది ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్ గ్రూప్ చాట్, అందులో కూడా ఈ ఒరిజినల్ ఉంది. రేవంత్ రెడ్డి ఫేక్ ఏదైతే ఫోర్జ్ చేసిందో అది ఉంది. దాంతోపాటు 2-3 గ్రూప్స్ ఇవి, ఒకటి కాదు, ఇది ఎంకామ్ ఫోర్త్ సెమిస్టర్ గ్రూపు, ఇది ఓయూ కాలేజ్ స్టూడెంట్ క్లబ్. ఈ రెండు గ్రూప్స్లో కూడా ఆనాటి యొక్క నోటీస్ ఉన్నది. ఇంకా దుర్మార్గం ఏంటంటే, వాళ్ళు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే, మేము మొత్తం ఈ నోటీస్ రాగానే మాకు కూడా అనుమానం వచ్చింది. ఒక ముఖ్యమంత్రి అయ్యి ఉండి ఒక ఫేక్ డాక్యుమెంట్ ట్వీట్ చేస్తాడా, చేయడేమో అని చెప్పి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వాలి. ఎంత కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా, ఎంత చిల్లరగాడైనా కూడా ఇంత పని చేయడు అని చెప్పి అనుకున్నాం. అనుకొని మొత్తం ఓయూ విద్యార్థుల ఆ చాట్ ఏదైతే మాకు ఎవరైతే ఇచ్చినారో దాన్ని మొత్తం దాదాపు మా వాళ్ళందరూ కూర్చొని మొత్తం శాంతం పరిశీలించినారు. పరిశీలించిన తర్వాత కూడా స్పష్టంగా ఏమొచ్చిందంటే, వీళ్ళు ఎంత దుర్మార్గం అంటే, ఆఖరికి చీఫ్ వార్డెన్ అది ఉంటుంది చూడండి, దాని పేరు ఆ స్టాంప్, దాన్ని కూడా మార్చినారు ఆ డాక్యుమెంట్. చీఫ్ వార్డెన్ స్టాంప్ ఎట్లుంటుందంటే, ఒరిజినల్ ఫేక్ చూడండి, అది ఫేక్ తీయండి ఒకసారి, ఒరిజినల్ ఫేక్ ఉన్నది చూడండి. ద స్టాంప్ను
స్టాంప్ను కూడా మార్చి కింద చీఫ్ వార్డెన్ యొక్క స్టాంప్ చూడండి, స్టాంప్ను కూడా మార్చి స్వయంగా చీఫ్ మినిస్టర్ ఇవాళ ఈ చిల్లర పనిచేస్తూ ఉన్నాడు. ఇదంతా కూడా మీకు ఇస్తాను నేను, దయచేసి మీరు ఎగ్జామిన్ చేయండి. అండ్ వీఆర్ అప్, నాకు తెలుసు నేను ముఖ్యమంత్రి మీద ఆరోపణలు చేస్తున్నా. ఆ పెట్టింది కూడా వాట్సాప్ గ్రూప్లో ఎవరో కాదు, ఆ లెటర్ పెట్టింది ఎవరై అంటే డాక్టర్ ఏ ప్యాట్రిక్. ఈయన ఎవరు? పిఆర్ఓ టు ద చీఫ్ వార్డెన్ ఆర్ వైస్ ఛాన్సలర్, టు వైస్ ఛాన్సలర్ పిఆర్ఓ. ఆయన పేరు ప్రొఫెసర్ ప్యాట్రిక్. ఆయన గారు పెట్టినారు ఈ వాట్సాప్ చాట్లో ఈ యొక్క లెటర్. ఎంత ఎందుకు చెప్తున్నా అంటే, చేసిన ఫోర్జరీ ఏమో, చేసిన విధవ పనేమో ముఖ్యమంత్రి చేసింది, కానీ అరెస్ట్ చేసిందేమో ఇలా ఒక విద్యార్థి నాయకుడు, మా సోషల్ మీడియా కన్వీనరు క్రిషాంక్. ఆయన ఏమో అరెస్ట్ చేసినారు, ఫోర్జ్డ్ డాక్యుమెంట్ తయారు చేసినాడు క్రిషాంక్ అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రిని నిందిస్తున్నాడు. ఆయన ముఖ్యమంత్రి గారు పెట్టింది తప్పు డాక్యుమెంట్ అని చెప్పి క్రిషాంక్ ఇట్లా ముఖ్యమంత్రిని అవమానిస్తున్నాడు అని చెప్పి ఆయన తీసుకుపోయి నేను అరెస్ట్ చేసినారు. అరెస్ట్ చేయడమే కాదు, 14 రోజులు రిమాండ్ కూడా జడ్జి గారు ఇచ్చినట్టుగా నేను ఇవాళ పొద్దున్నే వార్తల్లో చూసినాను. ఇప్పుడు నేను అడిగేది ఏమంటే, జైల్లో ఉండాల్సింది ఎవరు? ఫోర్జ్ డాక్యుమెంట్ చేసిన రేవంత్ రెడ్డా,